ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరుకి విచ్చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా చేనేత కార్మికులకి జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్తువులనే కొనుగోలు చేయాలని కోరారు. 9వ తేదీ నెల్లూరుకి విచ్చేస్తున్న మంత్రి సత్యకుమార్ జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరమైన కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమవుతారన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ దినోత్సవ చేనేత దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకేదైతే చేనేత వస్త్రాల మీద అవగాహన కల్పించి చేనేత బట్టలందరూ కూడా ప్రతి 2 రోజులకోసారి కూడా చేనేత వస్త్రాలు ధరించమని చెప్పి, అదేవిధంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా చేనేత కార్మికులు వృద్ధి చెందేదానికోసం, వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. చేనేత కార్మికులందరికీ కూడా ఏదైతే ప్రతి పని చేసేటటువంటి మగ్గం నేసే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ఏదైతే నూలు ఉడికే వ్యక్తి కావచ్చు, అందరికీ కూడా దాంట్లో ఆ కార్డులు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సహాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నపించుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు నెల్లూరు జిల్లాకి 9వ తేదీ ఉదయం 8-9 గంటల సమయానికి మన నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి జిల్లా పార్టీ వైపు నుంచి తెలియజేస్తున్నాము. ఆయన ఉదయం 9 గంటలకి సింహపురి హాస్పిటల్ వద్దకు రావడం జరుగుతుంది. అందరం కూడా అక్కడికి కార్లు, ఎవరు నాయకులందరూ కూడా కార్లు, అదేవిధంగా బైకులతో అక్కడికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అయినటువంటి దాంట్లో డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ అనంతరం 10 గంటలకి కిలారి తిరుపతి నాయుడు గారి కళ్యాణ మండపం నందు బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉద్దేశించి ఆయనకి పెద్ద సన్మానం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన బీజేపీ కార్యకర్తల గురించి ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అనంతరం ఏదైతే బీజేపీ నాయకులు, కార్యకర్త అయినటువంటి వాళ్ళ గృహప్రవేశానికి భోజనానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత విశ్రాంతి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఏదైతే మన ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు మంత్రి గారు ఉంటారు. ఎవరైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఏదన్నా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చేదానికి అవకాశం కూడా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా కూడా అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలకి, అదేవిధంగా నాయకులకి అందరికి కూడా తెలియజేస్తున్నాము. 5 గంటల సమయంలో బీజేపీ కార్యకర్త అయినటువంటి మొగరాజు సురేష్ గారి ఇంటికి టీకి, స్నాక్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది మంత్రి గారి షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత 7:30 తర్వాత ప్రైవేటు కార్యక్రమం అయినటువంటి పెళ్లి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఏంటంటే మళ్ళీ తిరిగి బయలుదేరి ధర్మవరానికి బయలుదేరే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 8:30 దాకా కూడా సత్యకుమార్ గారు నెల్లూరులో ఉంటారు కాబట్టి అందరూ కూడా కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికి కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.